కోట్లాది మంది భారతీయులు ఎదురుచూస్తున్న చంద్రయాన్ త్రీ ర్యాకెట్ ప్రయోగం విజయవంతమైంది జాబిలిపై పరిశోధనల కోసం ఇస్రో చేపట్టిన చంద్రయాన్ త్రీ ర్యాకెట్ విజయవంతంగా నింగులోకి దూసుకెళ్లింది ఈ చంద్రాయాన్ త్రీ సుమారు నలభై రోజులు ప్రయాణం చేసి ఆగస్టు ఇరవై మూడు లేదా ఇరవై నాలుగున జాబిలి పైన ఇప్పటి వరకు ఏ దేశం దిగని దక్షిణ ధ్రువంలోని నిర్దేశిత ప్రదేశంలో ల్యాండ్ అవుతుంది ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి జిఎస్ఎల్వి మార్క్ ర్యాకెట్ చంద్రయాన్ త్రీని చంద్రునిపైకి మోసుకెళ్ళింది ముందుగా నిర్దేశించిన కౌంట్ డౌన్ ముగిసిన తర్వాత రెండు వేల ఇరవై మూడు జులై పద్నాలుగు శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఐదు నిమిషాల పదిహేను సెకండ్లకు నిప్పులు కక్కుకుంటూ భూమిపై నుంచి ప్రయాణం ప్రారంభించింది కొద్ది సమయం తర్వాత భూకక్షలోకి చేరినట్లు ఇస్రో చైర్మన్ సోమనాథ్ వెల్లడించారు సౌర కుటుంబంలో ఇన్ని గ్రహాలు ఉండగా చంద్రునిపైనే పరిశోధన చేయాలనే ఆలోచన ప్రపంచ శాస్త్రవేత్తలతో పాటుగా భారత శాస్త్రవేత్తలకు కూడా ఎందుకు వచ్చింది ఇస్రో ప్రయోగించిన చంద్రాయన్ వన్ చంద్రయాన్ టూ చంద్రయాన్ త్రీ అంటే ఏమిటి వాటి వలన కలిగే ఉపయోగాలు ఏమిటి చంద్రయాన్ టూ ఎందుకు విఫలమైంది మీకు ఇప్పుడు పూర్తిగా స్పష్టంగా వివరిస్తాను ఈ వీడియో చివరి వరకు తప్పనిసరిగా చూడండి అప్పుడే భారతదేశం యొక్క ఈ చంద్రయానం గురించి మీకు పూర్తిగా అర్థమవుతుంది రాత్రిపూట ఆకాశంలో కనిపించే చంద్రుడు ఖగోళ శాస్త్రజ్ఞుల ఊహలకే కాకుండా సాధారణ ప్రజల ఊహలకు కూడా స్ఫూర్తినిస్తుంది ప్రాచీన కాలం నుండి మానవులు చంద్రుని అందాన్ని చూసి అబ్బురపడేవారు సమయాన్ని లెక్కించడానికి మరియు ఐసీస్ నావిగేషన్ చేయడానికి చంద్రుడిని ప్రామాణికంగా తీసుకునేవారు అందుకే చంద్రుడు రాత్రిపూట ఆకాశంలో కనిపించే ఒక అద్భుతం ఆధునిక కాలంలో సాధారణంగా సౌర వ్యవస్థ గురించి మరియు ముఖ్యంగా భూమి యొక్క పరిణామం గురించి పూర్తిగా అవగాహన పొందాలంటే భూమి యొక్క ఏకైక సహజ ఉపగ్రహమైన చంద్రుడు చాలా కీలకం అనే నమ్మకం పెరిగింది ఈ నమ్మకమే చంద్రునిపై పరిశోధనలకు ప్రాముఖ్యతను కలిగించింది అంతేకాకుండా చంద్రునిపై ఉన్న విలువైన వనరులు మరియు తక్కువ గురుత్వాకర్షణ ప్రపంచ దేశాలను మరింత ఆకర్షించింది అంతరిక్ష యానంలో అగ్రగామిగా దూసుకుపోతున్న భారత్ కూడా తన చంద్రయాన్ కార్యక్రమం ద్వారా చంద్రుని గురించి వివరణాత్మక విశ్లేషణ చేయాలనుకుంది ఆ చంద్రయాన్ కార్యక్రమంలో భాగంగానే భారతదేశం చంద్రయాన్ వన్ చంద్రయాన్ టూ చంద్రయాన్ త్రీ అనే రాకెట్స్ నింగులోకి ప్రయోగించింది ఇస్రో మొదట రెండు వేల ఎనిమిదిలో చంద్రయాన్ అనే పేరుతో ఒక రాకెట్ ప్రయోగించింది ఈ ప్రాజెక్టు యొక్క ఆబ్జెక్టివ్స్ ఏమిటంటే మూన్ చుట్టూ ఒక ఆర్బిటర్ ని తిరిగేలాగా చేయడం దాంతో మూన్ సర్ఫేస్ ని స్కాన్ చేసి ఐరన్ కాల్షియం యురేనియం లాంటి కెమికల్స్ ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయో లేదో తెలుసుకోవడం ఒక వెహికల్ ని కూడా మూన్ సర్ఫేస్ మీద పడేలాగా చేయడం ఆ వెహికల్ పేరే మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ అబ్దుల్ కలాం గారి సలహా మేరకు ఈ మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ మీద ఇండియన్ ఫ్లాగ్ యొక్క లోగోను కూడా ముద్రించారు చంద్రయాన్ ప్రాజెక్టులో ఉన్న అన్ని ఆబ్జెక్టివ్స్ ని సమర్థవంతంగా ఇస్రో అచీవ్ చేయగలిగింది ఈ ప్రయత్నంలోనే ఇస్రోకి ఒక కొత్త విషయం తెలిసింది అదేమిటంటే చంద్రుడి మీద ఐస్ రూపంలో నీరు ఉందని అప్పటి వరకు ఇతర దేశాలకు సంబంధించిన శాస్త్రవేత్తలు చంద్రుడి మీద నీరు జాడలు ఉన్నాయని ఒక ఊహ మాత్రమే చేశారు ఆ ఊహలను ఇస్రో నిజం చేసింది దీనితో అమెరికా రష్యా చైనా తర్వాత చంద్రుడి మీద అధ్యయనం చేయగలిగిన నాలుగో దేశంగా భారత్ ఆవిర్భవించింది ఫాలో ఆన్ మిషన్ కింద రెండు వేల పంతొమ్మిది జూలై ఇరవై రెండున ఇస్రో చంద్రాయన్ టూ ర్యాకెట్ నింగులోకి ప్రయోగించింది చంద్రాయన్ వన్లో కేవలం ఒక వెహికల్ని చంద్రుడి మీద పడేలాగా చేశారు చంద్రాయన్ టూలో మూన్ మీద ఆ వెహికల్ని సాఫ్ట్ గా ల్యాండింగ్ చేసి కొన్ని రోజులు మూన్ సర్ఫేస్ మీద నడిచేలా చేయాలనుకున్నారు చంద్రాయాన్ టూ లో మూన్ చుట్టూ తిరిగే ఒక ఆర్బిటర్ కూడా ఉంటుంది ఈ ఆర్బిటర్ కి ల్యాండర్ మరియు రోవర్ అటాచ్ చేసి ఉంటాయి ఈ ఆర్బిటర్ చంద్రుని కక్షలోకి చేరి చంద్రుడి చుట్టూ తిరుగుతూ ఉండగా ల్యాండర్ అందులోని రోవర్ ఆర్బిటర్ నుంచి విడిపోతాయి చంద్రయాన్ టూ లని ల్యాండర్ కి విక్రమ్ అని అందులోని రోవర్ కి ప్రజ్ఞ అని పేరు పెట్టారు ల్యాండర్ విక్రమ్ చంద్రుని ఉపరితలం మీద సాఫ్ట్ ల్యాండింగ్ అవడానికి దాని ప్రయాణాన్ని ప్రారంభించింది ఇంకా చంద్రుడి ఉపరితలానికి రెండు పాయింట్ ఒకటి కిలోమీటర్ల ఎత్తులో ఉండగా ల్యాండర్తో ఇస్రో శాస్త్రవేత్తలకు కమ్యూనికేషన్ కట్ అయింది ఈ విధంగా చంద్రయాన్ టూ ఫెయిల్ అయింది కానీ అందులో పంపిన ఆర్బిటర్ ఇప్పటికీ కూడా పనిచేస్తూనే ఉంది చంద్రయాన్ టూ వైఫల్యం చంద్రయాన్ త్రీ రూపకల్పనకు మార్గం చూపింది ఇప్పుడు మనం ఈ చంద్రయాన్ త్రీ గురించి విపులంగా తెలుసుకుందాం అందరూ తప్పనిసరిగా ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే చంద్రయాన్ త్రీ గురించి మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇండియా చంద్రయాన్ త్రీ ప్రాజెక్ట్ ని రెండు వేల ఇరవై మూడు జులై పద్నాలుగున లాంచ్ చేసింది ఇప్పటి వరకు అమెరికా రష్యా చైనా ఈ మూడు దేశాలు మాత్రమే చంద్రుడి మీదకు వెళ్ళగలిగాయి ఇప్పుడు చంద్రయాన్ త్రీ ప్రాజెక్టుతో ఇండియా కూడా చంద్రుడి మీదకి వెళ్ళబోతుంది చంద్రుడి మీదకు వెళ్ళిన నాలుగో దేశంగా ఇండియా చరిత్ర సృష్టించబోతుంది అసలు చంద్రయాన్ త్రీ ప్రాజెక్ట్ అంటే ఏమిటి ఈ ప్రాజెక్టులో ఏమి చేయబోతున్నారు ఈ ప్రాజెక్టు వల్ల ఇండియాకు కలిగే లాభాలు ఏమిటి ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఇది భూమి ఇది చంద్రుడు వీటి మధ్య ఉన్న దూరం మూడు లక్షల ఎనభై నాలుగు వేల నాలుగు వందల కిలోమీటర్లు ఇప్పుడు ఏమి చేయబోతున్నారంటే భూమి మీద నుంచి ఒక వాహనాన్ని చంద్రుడి మీదకు పంపుతారు వాహనం చంద్రుడి మీద ల్యాండ్ అవుతుంది అది అక్కడే తిరుగుతూ ఫొటోస్ని ని తీసి భూమికి పంపుతుంది అలాగే చంద్రుడి మీద ఉన్న మట్టిని విశ్లేషిస్తుంది ఇదే త్రీ ప్రాజెక్టు ఇదంతా ఎలా చేస్తారో చెప్తాను ఇందుకు మొత్తం మూడు వస్తువులు కావాలి ఒకటి ర్యాకెట్ రెండోది ల్యాండర్ మూడోది రోవర్ ఈ మూడు వస్తువులతో చంద్రుడి మీదకి వెళ్ళడానికి సాధ్యమవుతుంది అది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం ఇదే మనకు కావలసిన మొదటి వస్తువు ర్యాకెట్ ఇందులో ఐదు పార్ట్స్ ఉంటాయి ఆ పార్ట్స్ గురించి కొంచెం వివరంగా చెబుతాను ఇది పార్ట్ వన్ ఇది పార్ట్ టూ ఇది పార్ట్ త్రీ ఇది పార్ట్ ఫోర్ ఇది పార్ట్ ఫైవ్ ఈ వన్ టూ త్రీ ఫోర్ పార్ట్స్ ట్రస్టర్స్ అని అంటారు ఈ థ్రస్టర్స్ లోపల ఇంధనము మరియు ఇంజిన్ ఉంటాయి ఈ థ్రస్టర్స్ రాకెట్ పైకి వెళ్తుంది ఈ పార్ట్స్ లేకపోతే రాకెట్ పైకి వెళ్ళలేదు ఇక ఫిఫ్త్ పార్ట్ లో మనకు కావాల్సిన రెండో వస్తువు ల్యాండర్ మరియు మూడో వస్తువు రోవర్ ఉంటాయి ఈ ఫిఫ్త్ పార్టే చాలా ముఖ్యం ఈ ఫిఫ్త్ పార్ట్ లో ఉన్న ల్యాండర్ మరియు రోవర్ మాత్రమే చంద్రుడి మీదకు ల్యాండ్ అవుతాయి ఈ పార్ట్స్ వన్ టూ త్రీ ఫోర్ మాత్రం చంద్రుడి మీదకు వెళ్లే వరకు ఉండవు దారి మధ్యలోనే వాటిలో ఇంధనం అయిపోయి అవి సెపరేట్ అవుతాయి ఫిఫ్త్ పార్ట్ పై ఉన్న ట్యాప్స్ కూడా మధ్యలోనే సెపరేట్ అవుతాయి ఫిఫ్త్ పార్ట్ లోపల ఉన్న వస్తువులు మాత్రమే చివరి వరకు ఉంటాయి ఈ ఫిఫ్త్ పార్ట్ లో ల్యాండర్ మరియు రోవర్ ఉంటాయి ల్యాండర్ అనేది చంద్రుడి మీద దిగినప్పుడు ఈ విధంగా ఉంటుంది దీని లోపల ఉన్న రోవర్ బయటకు వచ్చి చంద్రుడి మీద తిరుగుతుంది ఈ మొత్తం ప్రాసెస్ ఎలా జరుగుతుందో మీకు ఇప్పుడు పూర్తిగా వివరిస్తాను ఈ ర్యాకెట్ పేరు ఎల్విఎం త్రీ అంటే లాంచ్ వెహికల్ మార్క్ త్రీ ఇది పద్నాలుగు అంతస్తుల భవనం అంత ఎత్తు ఉంటుంది ఇంజన్స్ ఆన్ అవ్వగానే ర్యాకెట్ పైకి వెళుతుంది కొంచెం ఎత్తుకు వెళ్ళగానే పార్ట్ వన్ అండ్ పార్ట్ టూ థ్రస్టర్స్ ఇంధనం అయిపోయి ర్యాకెట్ నుంచి సెపరేట్ అవుతాయి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఫిఫ్త్ పార్ట్ మీద ఉన్న ప్యానల్స్ సెపరేట్ అవుతాయి ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత పార్ట్ త్రీ థ్రస్టర్ ఇంధనం అయిపోయి సెపరేట్ అవుతుంది ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత పార్ట్ ఫోర్ కూడా ఇంధనం అయిపోయి సెపరేట్ అవుతుంది ఇక ల్యాండర్ మాత్రమే మిగిలి ఉంటుంది ఇది మెల్లగా చంద్రుని మీదకు వెళ్ళటానికి ప్రయాణం మొదలు పెడుతుంది ల్యాండర్ డైరెక్ట్ గా స్ట్రైట్ లైన్ లో వెళ్లకుండా చంద్రుని చుట్టూ తిరుగుతూ వెళుతుంది ల్యాండర్ చంద్రుని చుట్టూ ఇలా తిరుగుతూ చంద్రునిపై మెల్లగా ల్యాండ్ అవుతుంది చంద్రునిపై ల్యాండర్ ల్యాండ్ అయ్యాక అందులో నుంచి ఒక వాహనం బయటకు వస్తుంది దీని పేరే రోవర్ ఇది చంద్రుడి మీద తిరుగుతూ ఫోటోలు తీసి భూమికి పంపుతుంది అలాగే చంద్రుడి మీద ఉన్న మట్టిని పరిశోధిస్తుంది చంద్రయాన్ త్రీ ప్రాజెక్ట్లో ల్యాండర్ చంద్రుడి మీద ల్యాండ్ అయ్యే స్టేజ్ చాలా ముఖ్యం జపాన్ ఇజ్రాయెల్ దేశాలు కూడా ల్యాండింగ్ స్టేజ్ లోనే ఫెయిల్ అయ్యాయి అంతేకాదు మన దేశం ఇంతకు ముందు చేసిన చంద్రయాన్ టూ ప్రాజెక్ట్ కూడా ల్యాండింగ్ స్టేజ్ లోనే ఫెయిల్ అయింది అందుకే ల్యాండింగ్ స్టేజ్ అనేది చాలా ముఖ్యం ఈ ల్యాండింగ్ స్టేజ్ విజయవంతం అయితేనే చంద్రయాన్ త్రీ ప్రయోగం విజయవంతం అవుతుంది జాబిలిని అందుకోవాలనే భారత్ దశాబ్దాల నాటి కల నెరవేరుతుంది లెట్స్ హోప్ దాట్ ఇండియా విల్ క్రియేట్ హిస్టరీ వెరీ సూన్